హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజే నేను ఛానల్ అనేది చెక్ చేశాను అన్నమాట. సో అనలిటిక్స్లో అయితే 1K వ్యూస్ అయితే వచ్చినాయి నాకు, బట్ సబ్స్క్రైబర్స్ అసలు 62 మెంబర్స్ యాడ్ అయ్యారన్నమాట. సో ఈ 1K మెంబర్స్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఉండి ఉంటే ఇలాంటికి నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళుండేది. ఓకే, సో మీరు సపోర్ట్ని ఇవ్వండి. ఓకే, సో సపోర్ట్ని ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, సో ఈ 1K వ్యూస్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసిన నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది కదా. సో డెఫినెట్గా నా లైఫ్ నాకు ఒక హెల్ప్ అవుతుంది. ఓకే, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పద్దు బ్లాగ్స్ని. ఓకే, సో అలాగే నా వీడియోకి ఒక లైక్ వేయండి. ఓకే, సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాయిబాబా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్డే కదా, సో సాయిబాబాకి నేను అభిషేకం అనేది చేశాను. ఓకే, సో అభిషేకము చేసింది నేను వ్లాగ్ వీడియోగా తీసి నేను మీకు పెడుతున్నాను అన్నమాట. ఓకే, సో ఆ సాయిబాబా అనుగ్రహం మాతో పాటు మీకు కూడా కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ది వీడియో. సో వీడియో కొంచెం డల్గానే మాట్లాడాను, ఎందుకంటే నాకు కొంచెం బాధ వేసింది అనలిటిక్స్ చూడగానే. ఓకే, సో సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు గురువారం కాబట్టి ఈ రకంగా అయితే అన్నీ నేను సిద్ధం చేసుకున్నాను అన్నమాట. సో సాయిబాబా విగ్రహం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, అలాగే దేవుడు సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వచ్చానన్నమాట. ఓకే, సో అలాగే ఈ రకంగా పాలు అనేది రెడీ చేసుకున్నాను. సో ముందుగా అయితే కొంచెం కింద తడిగా ఉంది అనేసి ఒక న్యూస్ పేపర్ అయితే పరిచాను అన్నమాట ఈ రకంగా. సో న్యూస్ పేపర్ పరిచేసిన తర్వాత అయితే నేను అన్నీ సాయిబాబా విగ్రహం అన్నీ కూడా దేవుడు సామాన్లు అన్నీ కూడా నేను ఈ రకంగా తుడి చేసుకుంటూ ఉన్నాను. సో ఈ రకంగా తుడి చేసుకున్న తర్వాత అయితే నేను అన్నీ ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట, ప్లేట్స్ అన్నీ కూడా. సో ఈరోజు సాయిబాబాకి మనము పాలాభిషేకం అనేది చేస్తాం కాబట్టి, సో ఆ వెండి గ్లాసులో అయితే పాలు అయితే ఈ రకంగా పోసుకుంటున్నాను అన్నమాట. సో ఈ రకంగా పాలు అనేది పోసుకొని రెడీ పెట్టుకొని తర్వాత సాయిబాబా కింద ఒక ప్లేట్ అనేది పెట్టాలి. సో స్టీల్ ప్లేట్ ఒకటి ఉంటే నా దగ్గర, అది పెట్టానన్నమాట. అది పెట్టి బాబాకి అభిషేకం అయితే చేశాను, స్టార్ట్ చేశాను అన్నమాట. ఓకే, సో అభిషేకం చేసే ముందైతే మనము దీపాలు అనేటివి పెట్టుకోవాలి కాబట్టి, సో ప్రమిదలకి నేను దీప ప్రమిదలకి నేను పసుపు కుంకుమ పెట్టి నువ్వుల నూనె పోసి తర్వాత ఒత్త అనేది వేసుకొని దీపం అనేది పెట్టుకున్నాను అన్నమాట. అలాగే రెండు కడ్డీలు కూడా వెలిగించుకున్నాను. తర్వాత సాయిబాబాని ఆవాహనం చేశానన్నమాట 3 సార్లు, ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని. సో దీపం పెట్టుకున్న తర్వాత అయితే అలాగే రెండు కడ్డీలు కూడా వెలిగించుకున్నాను. తర్వాత సాయిబాబాని ఆవాహనం చేశానన్నమాట 3 సార్లు, ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని నేను సాయిబాబాకి ఆవాహనం చేశానన్నమాట. ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం అని 3 సార్లు సాయిబాబాకి ఆవాహనం చేసిన తర్వాత అయితే నేను సాయిబాబా అష్టోత్తరం అయితే పెట్టుకొని ఈ రకంగా పాలాభిషేకం అనేది చేశాను.
సాయిబాబా అష్టోత్తరం మొత్తం పెట్టలేము, సో మీకు తెలిసిందే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయని. సో ఈ రకంగా అయితే నేను పాలాభిషేకం అనేది పూర్తి చేసుకున్నాను. సో ఈ విగ్రహాన్ని మనము కాస్త క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు నీరుతో సాయిబాబా విగ్రహం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే మనము ఇప్పుడు మళ్ళీ సాయిబాబాకి పసుపు కుంకుమంతో కూడా అభిషేకం చేయాలి కాబట్టి సపరేట్ సపరేట్గా పసుపు నీరు అలాగే కుంకుమ నీరుతో అభిషేకం ఈ రకంగా చేసుకున్నానన్నమాట. పసుపు కుంకుమంతో అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని నీరుతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో పసుపు కుంకుమం విగ్రహం మీద ఉండకూడదు అన్నమాట. సో ఈ రకంగా అయితే అభిషేకం అనేది పూర్తయింది. ఇప్పుడు విగ్రహాన్ని కొంచెం తుడుచుకొని తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత సాయిబాబాని యథావిధిగా ఆయన స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టాను అన్నమాట. ఓకే, సో కూర్చోబెట్టి పాలాభిషేకం చేసిన పాలు ఉన్నాయి కదా, అవి నైవేద్యంగా పెట్టాను. కొద్దిగా కిస్మిస్ అనేది పెట్టాను అన్నమాట నైవేద్యంగా. ఓకే, సో సాయిబాబాకి ఈ రకంగా బొట్లు అనేది పెట్టుకొని ఆయన స్థానంలో ఆయన్ని కూర్చోబెట్టేసి ధూపం అనేది వేసుకొని ఆఖరిన
హారతి అనేది ఇచ్చుకున్నాను అన్నమాట. సో ఈ రకంగా అయితే నేను పూజ అనేది పూర్తి చేసుకున్నాను. మీరు కూడా హారతి అనేది తీసుకోండి. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.